ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది శాఖాహారులు తోటకూర అనేది చికెన్తో మటన్తో సమానమని అనుకుంటూ ఉంటారు తోటకూర కాంబినేషన్తో మరి చికెన్ మటన్ తినకపోయినా కొంతమంది గుడ్డు శాఖాహారం అనుకుని తోటకూర కాంబినేషన్తో గుడ్డు ఎక్కువగా తింటూ ఉంటారు వాస్తవంగా తోటకూర అనేది చికెన్కి మటన్కి సమానమైందేనా మరి గుడ్ కాంబినేషన్తో తినొచ్చా లేదా అసలు దీనివల్ల ఏమైనా నష్టం ఉంటుందా ఇలాంటి విషయాల పట్ల మీకు అవగాహన కలిగిద్దాం అనిపిస్తుంది వాస్తవంగా ఆకుకూరలు ఏవి కూడా కూరగాయలు ఏవి కూడా చికెన్కి మటన్కి సమానం కాదు మటన్లో ఉన్న మాంసకృతులు అసలు ఆకుకూరల్లో దగ్గర దగ్గర పోల్చటానికి కూడా ఏం పనికిరానంత తక్కువ ఉంటాయి ఇప్పుడు కూరగాయల్లో కానీ ఆకుకూరల్లో కానీ మాంసకుర్తులు రెండు గ్రాములు మూడు గ్రాములు ఒక గ్రాము ఇట్లాగే ఉంటాయి అన్నమాట మటన్లో ఇరవై ఒక్క గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అదే చికెన్లో ప్రోటీన్ అనేది ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అంటే వంద గ్రాములు తీసుకుంటే తోకాలు ఇవన్నీ అలా ఉంటాయి అన్నమాట ఇవి అంత తక్కువ ప్రోటీన్ వెజిటబుల్స్లోనూ ఆకుకూరల్లో ఉంటుంది మరి ఏ విషయంలో ఇది మంచిది అంటానికి ఉంది లేదు అట్లా అంటే ప్రోటీన్ లేదు మరి సమానము అంటే మటన్లో చికెన్ లాగానే తోటకూర వాటికి సమానం అంటానికి మరి ఇందులో బలం ఉందా అని చూస్తే మరి ఆకుకూరలన్నీ బలం తీసుకుంటే వంద గ్రాములు సుమారుగా నలభై క్యాలరీలు ముప్పై ఐదు క్యాలరీలు యాభై క్యాలరీలు ఇలాగే అన్నమాట అందుకని ఏ విషయంలోనూ ఆకుకూరలు అనేది మటన్కి సమానం అంటానికి అసలు అవకాశమే లేదు కానీ చాలామంది అట్లా అనుకుని తింటే తినొచ్చేమో కానీ ఇంకొకటి ఇక్కడ ఉంది ఆకుకూర ఒట్టిగా తిన్నప్పుడు అసలు మటన్తో పాల్చడానికి చికెన్తో పోల్చడానికి సంబంధం లేదు కాకపోతే ఆకుకూరల్లో స్పెషల్గా మటన్లో కంటే కాస్త ఐరన్ ఎక్కువ కానీ లవణాలు ఎక్కువ కానీ ఈ విటమిన్స్ ఎక్కువగానే ఉంటాయి సూక్ష్మ పోషకాలు అంటారే ఇలాంటివి ఎక్కువ ఉంటాయి విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి స్థూల పోషకాలు మటన్లో ఉంటాయి చికెన్లో ఉంటాయి సూక్ష్మ పోషకాలు ఇందులో ఎక్కువ ఉంటాయి అన్నమాట దీనికి ఇంకొకటి ఉంది ఇక్కడ ఈ ఆకుకూరలు మీరు తోటకూర ముఖ్యంగా తినేటప్పుడు పప్పుతో తోటకూర ఉండారనుకోండి అప్పుడు మటన్ కంటే బలం అవుతుంది ఎందుకంటే ఈ కందిపప్పు పెసరపప్పు ఇవి తీసుకుంటేనండి వంద గ్రాములు మూడు వందల ముప్పై ఐదు మూడు వందల నలభై శక్తి అనమాట నల మూడు వందల నలభై ఐదు శక్తి దాకా ఉంటాయి పప్పులు శనగపప్పు అయితే మరి మూడు వందల యాభై మూడు వందల అరవై శక్తి అనమాట ఈ పప్పు వేసి తోటకూర వండుకున్నాం అనుకోండి మరి మేక మాసం కోడి మాసం నూట తొమ్మిది నూట పద్దెనిమిది శక్తే కదా కాబట్టి దీనికంటే త్రీ టైమ్స్ బలం ఎక్కువైన పప్పుని ఆకుకూర కాంబినేషన్ ముఖ్యంగా తోటకూరతో కాంబినేషన్ ఇచ్చి వండామనుకోండి అప్పుడు మటన్కి సమానం తోటకూర తోటకూర విడిగా వండుకోకుండా ఎవరైనా పప్పుతో తోటకూర వేస్తూ ఉంటారు అలా అనుకుంటే అది కరెక్ట్ ఏ పప్పు వేయకుండా ఒట్టి తోటకూర వండుకున్నప్పుడు మాత్రం దాంతో పోల్చటానికి లేదన్నమాట ఇక్కడ ఈ తేడా స్పష్టంగా మీరు గ్రహించాలి ఇక దీంతోపాటు కోడిగుడ్డు కొంతమంది ఈ తోటకూరతో పాటు రెగ్యులర్గా తినేవాళ్ళు ఉంటారండి ఈ కోడిగుడ్డుని ఆకుకూర కాంబినేషన్తో తిన్నా ఆకుకూర తిన్నాక ఇట్లా తిన్నా కందిపప్పు పెసరపప్పు సాకుకూర వండుకున్నాక మళ్ళీ గుడ్డు తిన్నా అసలు నష్టమేం ఉండదండి కాంబినేషన్ వల్ల ఏదైనా తేడాలు వస్తాయి అనేది ఏ పాత్రం ఎప్పుడూ ఉండదు అందుకని ఆకుకూరకి ఇట్లా మీరు రెగ్యులర్గా తింటూ గుడ్డు కూడా తినేవారు తినవచ్చు ఇక ఎందుకంటే వాస్తవంగా న్యాచురోపతి విధానంలో కోడిగుడ్డు గుడ్డు కూడా అక్కర్లేదు ఆ గుడ్డు శాఖాహారం కాదు మాంసాహారం న్యాచురోపతి విధానాన్ని గుడ్డు మాంసాహారాన్ని వద్దని చెప్పే విధానం కాబట్టి వాటిని పక్కన పెడతాం దానికి సమానమైన దానికంటే ఎక్కువ బలమైన ఆహారాలు శాఖాహారంలో కొన్ని వందలు ఉన్నాయి అంటే ఈ విధమైన అంటే గుడ్డుని అలవాటుగా ఉండి నేనకి రాజుగారు మీరు చెప్పిన అన్ని ఫాలో అవుతా నేను గుడ్డు మానట్లేదు అనుకున్న వారికి నేను చెప్పింది గది నేను ప్రత్యేకంగా గుడ్డు తినమని మాత్రం చెప్పలేదనమాట చెప్పనట్ల ఎందుకంటే దానికి అవసరం లేదు దానికంటే ఖర్చు తక్కువలో ఇంకెక్కువ లాభాలు ఉన్నాయి బోర్డు ఉన్నాయి కాబట్టి ది బెస్ట్ని సెలెక్ట్ చేసుకోమంటామన్నమాట అంచత కంపు కాకుండా ఇంపుగా ఉండే ఆ గుడ్డు మాంసం కంటే వెజిటేరియన్ చక్కనైన ఆహారం కాబట్టి ఆరోగ్యానికి ఎప్పటికీ హాని కలిగించినాయి కాబట్టి వీటి మీద ఆధారపడటం చాలా మంచిది అనమాట ముఖ్యంగా తోటకూర అన్ని ఆకుకూరల కంటే చాలామంది ఎక్కువగా చవగా లభిస్తుంది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది ఫ్రీగా పడి కూడా తోటకూర కాడలు తోటకూర ఆకులు అట్లా వచ్చేస్తూ ఉంటాయి అందుకని మార్కెట్లో అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే పల్లెటూరు పట్టణాలతో పోలిస్తే అన్ని ఆకుకూరల కంటే ఎక్కువ మంది బాగా తినేది నెంబర్ వన్గా ఎక్కువ వాడేది తోటకూర అని చెప్పచ్చు ఈ తోటకూరలు అన్నిటికంటే ప్రధానంగా కాల్షియం ఎక్కువ ఉంటుంది పాలకంటే ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుంది దగ్గర దగ్గర అందుకే రెగ్యులర్గా తీసుకోవచ్చు తోటకూరలో స్పెషల్గా ఏ ఆకుకూరలో లేనన్నీ లవణాలు ఉంటాయి ముఖ్యంగా సోడియం బయట నుంచి ఉప్పేసుకు తినకపోయినా వాళ్ళకి అసలు సోడియం లోపం రాకుండా రక్షించే తోటకూర అనమాట మరి ఐరన్ ఎక్కువ ఉంటుంది కంటికి కావాల్సిన విటమిన్యే ఎక్కువ ఉంటుంది మరి అన్ని పోషకాలు ఉంటాయి అన్నమాట అందుకని మన శరీరానికి సహజంగా అన్ని పోషకాలు ఆకుకూరలు తందుతాయి కాబట్టి తోటకూర ది బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ అటు వేసి వండుకోండి విడిగా వండుకోండి తోటకూర తీపుకూర వండుకోండి తోటకూర కాడలు వండుకోండి దాంతోపాటు కొంతమంది గుడ్డు కంపల్సరీ తినేవారు రోజు తిన్నప్పటికి కూడా దీంతో కాంబినేషన్ నష్టమైతే ఉండదు గుడ్డు వల్ల వచ్చే లాభ నష్టాలు మీకు తెలుసు కానీ కాంబినేషన్ నష్టమని అడుగుతుంటారు కాబట్టి కాంబినేషన్ నష్టమైతే ఎప్పుడు ఉండదని నేను తెలియచేస్తున్నాను మీరు సరైన నిర్ణయం తీసుకుని మంచి ఆహారం ప్రతినిత్యం తినే ప్రయత్నం చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం